अवतार में है बाबा की जय, अवतार में है बाबा की जय। अवतारुनी 122వ జన్మదినోత్సవం సంబరాలలో ఈ మచిలీపట్నంలో జరుగుతున్న మా సోదరి ఇంట్లో జరుగుతున్న ఈ సంబరంలో పాల్గొనే అవకాశం కలిగించిన మెహర్ బాబాకు ముందుగా కృతజ్ఞతలు వందనాలు తెలుపుకుంటున్నాను. మెహర్ బాబా ఎవరు అంటే భగవంతుడు అని మనం తెలుసుకున్నాం. మరి భగవంతుణ్ణి మనం ఎలా పూజించాలి, భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలి అన్న విషయం వచ్చేటప్పుడు మన పెద్దలు మనకి ఏం చెప్పారంటే, ధ్యాయేత్ సువన్ నమస్సుభ్యం, భగవంతుణ్ణి మనసుతో ధ్యానించాలి, వాక్కుతో స్తుతించాలి, నోరుతో మాటతో చేతులతో నమస్కరించాలి. మనకు పద్యం కూడా ఉంది, కమలాక్షు నర్చించు కరములు కరములని. మనకి చేతుల్ని ఇచ్చింది ఎందుకు, దేవుడికి నమస్కారం చేసేదానికి, దేవుడికి సేవలు చేసేదానికి. అంటే వాళ్ళు చెప్పింది ఏమిటంటే, భగవంతుడి గురించి ఏదో ఒక్కసారి ఆలోచించి, ఎప్పుడో ఒక్కసారి రామకృష్ణ బాబా అనుకుని, ఎప్పుడో ఒకసారి నమస్కారం పెట్టుకోమని చెప్పలేదు. నిరంతరము సర్వకాల సర్వావస్థల యందును భగవంతుడిని మీరు స్మరించండి, భగవంతుడిని మీరు స్తుతించండి అని మనకి చెప్పారు. కానీ మనము మాయ వలలో చిక్కుకొని భగవంతుడికి ఎంత దగ్గరగా రావాలనుకున్నా అంత దూరంగా వెళ్ళిపోతున్నాం. ఇందాక మనం పశ్చాత్తాప ప్రార్థనలో చదువుకున్నాం, రాకూడని ఆలోచన వచ్చిన దానికి నేను పశ్చాత్తాపడుతున్నాను, అనకూడని మాట అన్నదానికి నేను పశ్చాత్తాపడుతున్నాను, చేయకూడని పనులు చేసిన దానికి నేను పశ్చాత్తాపడుతున్నాను. అంటే ఏమిటి, ఈ మూడు రకాలుగా మనం చెప్పుకున్నాం, ఇంతకుముందు చెప్పుకున్నాం, మనస్సుతోనూ వాక్కుతోనూ శరీరంతోనూ దేవుని స్మరించాలి, స్తుతించాలి, సేవించాలి అని చెప్పుకున్నాం. కానీ ఈ మూడు విధాల మనం మన మనసులో దేవుడి తాలూకు ఆలోచన రాకుండా వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి. అలాగే మన నోటమడి దేవుడి తాలూకు మాటలు రాకుండా వేరే వేరే మాటలు వస్తున్నాయి. మన శరీరం దేవుడికి సేవించకుండా రకరకాలుగా వేరే వేరే పనులు చేస్తూ ఉంది. ఇందాక చెప్పుకుంటారు పెద్దలు, మనో వాక్కాయ కర్మలచే, అంటే మనసు చేత వాక్కు చేత నేను చేసే పని చేత నిరంతరము విఫలమవుతున్నాం మనం. అందుకని బాబాని మనం నిజంగా ఒక్క పశ్చాత్తాప ప్రార్థన మనం మనసు పెట్టి చదువుకుంటే మనకి ఈ జన్మకి కాదు ఇంకొక 10 జన్మలకి సరిపడా పుణ్యం మనం సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మన శాస్త్రం, మన పెద్దలు మనకి ఏమి చెప్పారో అవి మనం అలా ఉండలేకుండా పోతున్నాం, అలా ఉండలేకుండా పోతున్నాం. కానీ మిగతా చోట్ల చూస్తాం మనకి ఆ సంగతే మర్చిపోయాం. మిగతా చోట్ల వెళ్తే ఏమిటి, ఒక పూజ చేస్తే చాలు, ఒక యాగం చేస్తే చాలు, ఒకసారి గుళ్ళోకి వెళ్తే చాలు, ఒకసారి అర్చన చేస్తే చాలు, ఒకసారి శ్రవణం చేస్తే చాలు, ఏదో పుణ్యం వచ్చేస్తుంది అని అనుకునే అపోహలో ఉన్నాం. అది కాదు, ఎప్పుడు 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 భగవంతుడి చుట్టి తిరగాలి మన ఆలోచన. ఎందుకంటే బాబా చెప్పాడు, ఉన్నది ఆయన కాబట్టే, ఇంకెవరు లేదు. పాట పాడుకుంటాం, కంటికి ఎంతో కనిపిస్తున్నా, కన్నది అంతా నిజం అనుకున్నా, ఉన్నది మెహరేరా, అసలు ఉన్నది మెహరేరా, అంటే ఉన్నది భగవంతుడే. మన పెద్దలు కూడా మనకి ఇదే మాట చెప్పారు. కానీ మనకి ఆ భగవంతుడు తప్ప మిగతా అన్నీ కనిపిస్తున్నాయి. ఒక ఆయన అడిగాడు, ఎందుకు ప్రేమించాలిరా, నిన్నెందుకు ప్రేమించాలిరా బాబా, నిన్నెందుకు ప్రేమించాలి, మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి నేను నిన్నెందుకు ప్రేమించాలి. ఇంకో ఆయన సమాధానం ఇచ్చాడు, దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం, భక్తి భక్త కోటి పావనం. ఎందుకు వచ్చారు బాబా, ఇంతకుముందు చాలాసార్లు వచ్చారు కదా భగవంతుడిగా, మళ్ళీ మళ్ళీ ఎందుకు వచ్చారు? మనం దివ్యానుభూతిని కలిగించడానికి. మనకి చాలా రకాల అనుభూతులు ఉన్నాయి,
జంతు జన్మల దగ్గర నుంచి మనం మనిషి జన్మ దాకా వచ్చాం. దశావతారాలు ఒక్కసారి చూసుకోండి, మత్స్యావతారం దగ్గర నుంచి కృష్ణుడి వరకు, అంటే దీని పరిణామ క్రమం అంటారు. అక్కడి నుంచి మనిషి జన్మ వరకు వచ్చాం, మనిషి జన్మ నుంచి మళ్ళీ జంతు జన్మకి వెళ్తామా? ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తాం. బాబా చెప్పారు, ఎప్పుడైనా సరే జన్మ జన్మకి నువ్వు ముందుకే వెళ్తావు కానీ వెనక్కి వెళ్ళవు. ఒక్కసారి నువ్వు మానవ జన్మ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏ పక్షిగానో లేకపోతే ఏ పురుగ్గానో ఏ పెట్టుగానో పొట్టగానో మారు అని ఆయన భరోసా ఇచ్చారు. ఎప్పుడు మారుతామంటే ఈ జీవన ప్రయాణంలో నాలుగవ భూమికలోకి చేరుకున్నప్పుడు మనిషికి రకరకాలైన సిద్ధులు మనం చూస్తూ ఉంటాం, మహాయోగులు కనిపిస్తూ ఉంటారు, ఏవో మహిమలు మహత్యాలు చేస్తూ ఉంటారు. అది అందులో గొప్పతనం ఏమీ లేదండి. ప్రతి మానవుడికి మనిషిగా పుట్టిన తర్వాత ఏదో ఒక స్టేజ్లో ఆ స్టేజ్కి రావాల్సిందే మనం. అణిమాది అష్టమహాసిద్ధులు అంటారు కదా, ఆ సిద్ధులన్నీ ప్రతి మానవుడికి సిద్ధిస్తాయి. అది మనం జ్ఞానభూమికల ద్వారా ప్రయాణించేటప్పుడు నాలుగో జన్మ జ్ఞానభూమికలో చేరినప్పుడు ఆ సిద్ధులన్నీ మనకి వస్తాయి. అవి వచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసినప్పుడు మాత్రమే ఆ వైకుంఠపాడిలో పైన వరకు చేరి పాము నోట్లో పడి కిందకి ఎట్లా జారిపోతామో, ఎంతో కష్టపడి మానవ జన్మ తీసుకున్న తర్వాత ఆ మహిమల్ని మనం వృధా చేసి లేకపోతే మన స్వార్థం కోసం వాడుకున్నప్పుడు అలా వెనక్కి వెళ్ళిపోతాం. అంతే తప్ప మరి ఇంకెప్పుడు కూడా మన వెనక్కి, ఒక్కసారి మానవ జన్మ వచ్చిన తర్వాత పక్షి నుంచి ఇక్కడ మానవుడి వరకు మనల్ని పరిణామక్రమం చెప్పారు బాబా, ఎవల్యూషన్ అని చెప్పారు. మనిషిగా వచ్చిన తర్వాత మళ్ళీ భగవంతుడి వైపు మనం ప్రయాణించాలి, దాన్ని ఇన్వల్యూషన్ అని చెప్పారు బాబా. ఇదంతా కూడా చాలా వేదాంతం. అది మన బుర్రకు అంతగా అర్థం కాదు. అది ఎంత బుర్ర బర్రలు కొట్టుకున్నా కూడా నేను ఇక్కడ ఒక నాకు ఇచ్చిన 45 నిమిషాల్లో నేను ఆ డిస్కోర్సెస్, గాస్పిక్స్, ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అని చాలా మంచి పుస్తకాలు రాశారు బాబా, సృష్టి రహస్యం అంతా కూడా పదిచ్చారు. అవన్నీ ఇప్పుడు నేను ఈ 45 నిమిషాల్లో నేను చెప్పలేను. కాకపోతే ఆయన వచ్చి ఒక మాట మాత్రం చెప్పారు, మీ వచ్చే తతంగాలు క్రతువులు అంటే మనం ఏమంటాం మామూలుగా మూఢంగా మనం ఏం పని చేస్తున్నామో తెలుసుకోకుండా చేసే ఏ పని కూడా వ్యర్థమే, అవి భగవంతుణ్ణి చేరటానికి పనికిరావు. నువ్వు చేసే పూజ కాదు, ఏదైనా సరే నువ్వు మనసు పెట్టి నువ్వు ఏం చేస్తున్నావో ఆ పని గురించి తెలుసుకుని చేసేది మాత్రమే భగవంతుడు తెలుస్తుంది. మనం పూజలు చేస్తున్నాం, పురుష సూక్తం చెప్తున్నారు, అంతా అయిపోయిన తర్వాత మంత్ర పుష్పం చెప్తున్నారు, మనం వెళ్తున్నాం దండం పెట్టుకుంటున్నాం, ఏదో పుష్పాలు ఇస్తున్నారు, ఒకసారి అక్కడ వేయడం లేకపోతే నెత్తి మీద వేసుకోవడం ఇంకా చాలు జన్మ ధరించింది అని అనుకుంటున్నాం. కానీ అక్కడ జరుగుతుంది ఏంటో మన తిరిటల్లా. పురుష సూక్తంలో వాళ్ళు మన వాళ్ళు మనకి చెప్పింది ఏమిటంటే భగవంతుడు మనిషిగా ఎట్లా వచ్చాడు అన్న విషయాన్ని పురుష సూక్తంలో చెప్పారు. బాబా చెప్పారు గాడ్ స్పీక్స్లో, గాడ్ టు మ్యాన్, అది పురుష సూక్తంలో చెప్పారు. మంత్ర పుష్పంలో ఈ మనిషి దేవుడుగా ఎట్లా వెళ్తాడు, మ్యాన్ టు గాడ్ ఇన్వల్యూషన్, అది చెప్పారు బాబా మనకి. ఇప్పుడు మనకి అసలు అక్కడ మన పెద్దలు కూడా మనకు అదే విషయం బాబా చెప్పారు, స్పష్టంగా చెప్పారు. నేను కొత్తగా మీకు ఏమీ చెప్పడానికి రాలేదు, చెప్పవలసిందంతా ఇంతకుముందు ఎప్పుడో చెప్పేశాను, ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సింది లేదు అని ఇంతకుముందు ఏమి చెప్పానో దాన్ని మీ చేత ఆచరింప చేయటానికే ఇప్పుడు వచ్చాను అని చెప్పారు. అందుకనే బాబా మౌనం వహించారు. ఎప్పుడైనా చూడండి, భగవంతుడు ఒకసారి ఒక గుణంతో వస్తే రెండోసారి దానికి క్వైట్ ఆపోజిట్ వ్యతిరేక గుణంతో వస్తాడు. రాముడుగా వచ్చినప్పుడు ఏకపత్ని అన్నాడు, కృష్ణుడిగా వచ్చినప్పుడు బహుపత్ని అన్నాడు. రాముడుగా ఒక ఊర్ధ్వ కులంలో పుట్టాడు, క్షత్రియ వంశంలో పుట్టాడు. కృష్ణుడిగా వచ్చినప్పుడు క్షత్రియ వంశంలో పెరిగినా కూడా ఎవరి మధ్య పెరిగాడు, గొల్లల మధ్య పెరిగాడు ఆయన. అప్పటికి ఇప్పటికి రామావతారానికి కృష్ణ, రాముడు సత్యం తప్ప మరేం పలకలేదు, కృష్ణుడు అన్ని అబద్ధాలే చెప్పాడు. ఎందుకంటే ఏది ఎప్పుడు ఏ భగవంతుడు మన మధ్యకు వచ్చినప్పుడు తన నడవడికి ద్వారా మనిషి నువ్వు ఎవరు, ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు తిరిగి ఏ స్థితికి చేరుకోగలవు అన్న విషయం ఆయనకి స్పష్టంగా అర్థమైంది. బాబా మనకేం చెప్పాడు, నన్ను మీ నిత్య సహచరుణ్ణి చేసుకోండి, దేవుడుగా పూజిస్తారు అలా కాదు, మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అన్నారు. అంటే మీ క్లోజ్ ఫ్రెండ్గా నన్ను భావించండి, ఒక భగవంతుడిగా అనుకునేసి దండం పెడుతూ పూజ చేస్తూ దూరం పెట్టద్దు, నిరంతరము నన్ను మీతోనే ఉంచుకోండి అని చెప్పాడు. కృష్ణుడిగా వచ్చినప్పుడు ఆయన ఆచరించి చూపించాడు, గోపకలు ఆ గోపాల బాలలు గోపికలు వాళ్ళందరూ కృష్ణుడిని ఎలా ఆరాధించాడు, కుచేలుడు అర్జునుడు
వీళ్ళందరూ కృష్ణుని ఎలా ఆరాధించారు? కృష్ణుని కూర్చోబెట్టి పూజలు పురస్కారాలు చేయలేదు. తన వాడు, తన స్నేహితుడు, తన సొంత మనిషి అన్నట్టుగా వాళ్ళు భావించారు. కాబట్టి వాళ్ళు ధన్యులయ్యారు. బాబా మనకి చెప్పింది కూడా అది, నన్ను మీ వాడిగా భావించారు. మీరందరూ నా వాళ్ళే, ఆ సంగతి నాకు తెలుసు. నన్ను మీ వాడిగా చేసుకోండి అని చెప్పారు. అందుకనే ఈ మనిషి భగవంతుడుగా ఎలా ఎదగాలి అన్న విషయానికి బాబా చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. నేను వచ్చింది మీలో ఉన్న డివినిటీ, ఆ భగవత్ తత్వాన్ని బయటికి తీసుకురావడానికే నేను వచ్చాను తప్ప ఏదో మహమ్మలు మహత్యాలు చేయటానికి నేను రాలేదు. ఈ ప్రాసెస్లో ఆయన చాలా వింత వింత అనుభూతులు, ఒక రకంగా కాదు, నీ మాటలలో కాదు, చెదలలో కాదు, నీ తలపులు నిరంతరం నువ్వు నా గురించే ఆలోచించు అన్నారు. మనకి అది కుదురుతోందా? బాబా ప్రేమికుడు ఒక ఆయన ఉన్నాడు, రుస్తుం ఫలాటి అని చెప్పేసి. ఆయన చాలా పెద్ద ఉద్యోగం, చాలా పెద్ద జీతం, అవన్నీ మానుకుని బాబా నడిచిన ఆ మెహరాబాద్లో బాబాను సేవించిన మండలి వాళ్ళతో పాటు ఉండి తన జన్మను ధన్యం చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన బాబా శరీరం ఉంటుంది కదా, టాంబ్ అంటారు, ఆ టాంబ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి కూర్చుంటాడు, రెండు కళ్ళు గట్టిగా మూసుకుంటాడు, బాబానే ధ్యానం చేయాలని అనుకుంటాడు. 24 గంటలు బాబా బాబా అక్కడ కూర్చుంటాడు. ఒక అరగంట కూర్చుంటాడేమో, లేదంటే ఒక గంట కూర్చుంటాడేమో. అతనికి కాసేపు బాబా మీద కాన్సన్ట్రేషన్, గురి ఉండేది. ఆ తర్వాత ఈ మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం ప్రారంభించింది. ఎందుకు ఇలా జరుగుతోంది? తాం భగవంతుడు తన శరీరాన్ని నిక్షిప్తం చేసిన చోటు, అది ఎంతో పవిత్రమైన చోటు. నేను భగవంతుడి కోసమే ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కూర్చున్నాను, భగవంతుణ్ణి ధ్యానం చేయాలి అని అనుకున్నాను, ఎందుకు చేయలేకపోతున్నాను? నా ప్రేమలో ఏమి లోటు ఉన్నది? నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అన్న ఆలోచన అతను ఎప్పుడు వేధిస్తూ ఉండేది. అప్పుడు మన్సా రిమాయి, ఆవిడ మెహరాబాద్ కొండ మీదే ఉంటుంది, చూస్తుంది ఇతను ఎప్పుడు అక్కడ కూర్చోవటం, బాబా టాంబ్ ఎదురుగుండా కూర్చోవడం, నెట్టిగా కళ్ళు మూసుకోవడం, ఏదో చేయటం. ఓసారి దగ్గరికి పిలుస్తుంది, బాబు నువ్వు అక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నావు, ఏదో చేస్తాం, కళ్ళు మూసుకుని కూర్చుంటున్నావు, ఆర్ యూ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ హిమ్? నువ్వు భగవంతుని మీద ధ్యాసని నిలపగలుగుతున్నావా అని అడిగింది. అడిగేసరికి ఇతను అంటాడు, నిజమేనమ్మా, ఒక్క నిమిషమో 2 నిమిషాలు ఒక దేవుని గురించి ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత మనసు ఏవేవో విషయాల మీదకి వెళ్ళిపోతా ఉన్నది, ఎందుకు ఇలా జరుగుతోంది అన్నాడు. అప్పుడు ఆవిడ చెప్తుంది, మనసు కోతి లాంటిది. కోతి చేసే పని ఏంటి? ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు, ఇంకో చెట్టు నుంచి ఇంకో చెట్టుకి అలా గెంతుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోతుంది. నీ మనసు కూడా అంతే, ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచన, ఇంకో ఆలోచన నుంచి ఇంకో ఆలోచన, అలా ఆలోచనల మీదుగా వెళ్ళిపోతుంది మనసు. మనస్సు అంటే కాలానికి చిహ్నం, మన పెద్దవాళ్ళు చెప్పింది. కాలం అంటే మారిపోయి, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది మన ఆలోచన. ఎప్పుడైతే మన ఆలోచనలు మారకుండా నిశ్చలంగా ఉంటాయో అప్పుడే మనకు భగవంతుడు దొరుకుతాడు. శంకరాచార్య నిశ్చల తత్వే నిస్సంగత్వం అంటే ఏదో వరుస చెప్పేసి చివరికి నువ్వు నిశ్చలంగా కూర్చుంటే నువ్వు భగవంతుని చేస్తావని చెప్పాడు. ఆ నిశ్చలంగా ఎలా కూర్చోవాలి మనం? ఈ మనసు కోరి కదా, నిశ్చలంగా కూర్చోలేదు, ఆలోచన ఏదో ఒక చోట ఉండదు. సాక్షాత్తు దేవుడు ముందు కూర్చున్నా కూడా ఆలోచనలు ఎక్కడికెక్కడికో విడిపోతున్నాయి. అందుకనే మనం పాశ్చాత్తాప ప్రార్థన చెప్పుకునేది, నా తలబలలో నేను తప్పు చేస్తున్నాను, నా ఆలోచనలో నేను తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించు అని చెప్పేసి. తప్పు చేయటం పెద్ద నేరం కాదు, కానీ తప్పు చేశామని తెలుసుకుని భగవంతుని క్షమాపణ అడగటం మాత్రం చాలా 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 ముఖ్యమైనది. అది ఆ చేయటం వల్ల మనం చేసిన తప్పు ఏ మాత్రం ఛాయ లేకుండా తుడిచిపెట్టకపోతుంది. కేవలం ప్రార్థనలో మాత్రమే ఆ పవర్ ఉన్నది. తర్వాత మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా కూడా ఆ ఫలితం రాదు. కాబట్టి చెప్తుంది, నీ మనసు కోతి లాంటిది, ఆ కోతి ఒక చోటని బంధించేసావు అనుకో, ఆ కోతిని ఒక బోన్ కట్టేసి ఆ బోన్లో కోతిని పెట్టామనుకో, ఆ కోతి ఏం చేస్తుంది? ఇట్ బికమ్స్ రెస్ట్లెస్, చాలా అసహనంగా ఫీల్ అవుతుంది. ఆ బోన్ని బదులు కొట్టుకుని ఎట్లా బయటకు వెళ్ళాలని చూపిస్తుంది. కాబట్టి నీ మనసు అనే కోతిని మెహర్ బాబా అనే బోన్లో బంధించాలి. కానీ ఆ బోన్ ఇంత చిన్నదిగా ఉండకూడదు, చాలా పెద్దదిగా ఉండేది. ఆ కోతి తిరగటానికి
చాలా పెద్దదిగా అనుభవం చేసుకో. ఆ తర్వాత కేవలం ఒక్క ఆలోచనతో కాదు, నువ్వు ఏదో ఒక టామ్ దగ్గర ఆ సమాధి దగ్గర కూర్చొని అక్కడే ఏదో అనుకుంటావు, అలా కాదు. కోతి ఒక చోట నిలకడగా నిలబడదు. ఒక ఆలోచన ఇంకో ఆలోచన అనుకుంటున్నావు కదా, ఇప్పుడు నీ ఆలోచనలన్నీ బాబా చుట్టే తెప్పుకో. ఎట్లా? నువ్వు బాబాని ధ్యానం చేశావు. ఇమేజ్, నీ ఇంట్లో ప్రతి చోట బాబా ఫోటో పెట్టుకున్నావు కదా. ఒక ఫోటోలో అలా ఒక ఫోటో గురించి ఆలోచించు, లేదంటే రెండో ఫోటో గురించి ఆలోచించు. కొంతసేపటికి ఆ ఫోటోని చూడటం కూడా మహమ్మతిపోతుంది, ఆలోచన మళ్ళీ మారు. అప్పుడు ఆ ఫోటోలో ఒక్కొక్క ఫోటోలో బాబా యొక్క భావ ప్రకటీకరణ, ఆయన భావం. ఒక ఫోటోలో చాలా సంతోషంగా, ఒక ఫోటోలో విచారంగా, ఇంకో ఫోటోలో ఇంకో విధంగా. ముఖ కవితలు మారుతూ ఉంటాయి కదా. విచారంగా ఉన్నప్పుడు బాబా పరనింద చేయకూడదన్నారు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను చేస్తున్న పని ఇదే కావచ్చు, అందుకే బాబాని దీనంగా ఉన్నారు, నన్ను చూసి బాబా చాలా దీనంగా ఉన్నారు, ఇన్ని చెప్పాను రా మిగతా వాళ్ళ గురించి వెనకాల మాట్లాడద్దని చెప్పాను, నువ్వు చేస్తున్న పని అదే అయ్యో అని నా గురించి దీనంగా చూస్తున్నారేమో. నీ ఆలోచన అట్లా ఉండాలి, ఎందుకంటే బాబా చాలా స్పష్టంగా చెప్పారు, ఒక మనిషి వెనకాల అతని గురించి మనం నిందా స్తుతి చేశాము అంటే, స్తుతి కాదు నిందిస్తూ మాట్లాడామంటే, అతని గురించి అవహేళన గాను మరో విధంగా అతనిలోని తప్పులెంచడము ఏదో ఒకటి చేస్తూ ఉన్నామంటే, దాని తాలూకు సంస్కారాలట చాలా చాలా గట్టిగా మనకు అందుకుంటాయట. మిగతా సంస్కారాలను కొంచెం ఎంత కష్టపడినా తొలగించుకోవచ్చు, కానీ ఈ పరనింద పరోక్ష నింద చేసిన సంస్కారాలు మాత్రం అది తెంచుకోవడం చాలా కష్టమట. అందుకనే బాబా చెప్పారు, డోంట్ ఇండల్జ్ ఇన్ స్లాండర్, పరోక్ష నింద చేయొద్దు అని చెప్పారు మనకి. కానీ మనం వెనకాల వాళ్ళ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం. చేస్తానే మనందరం ఎదురుండ బాగున్నారా అండి? బాగున్నారు, మీరు చాలా మంచి వాళ్ళండి, మంచి పెడతాండి. ఆడి సంగతి నాకు తెలియదా, అలా చేసింది ఇలా చేసింది అలా అంది ఇలా అంది. సామాన్యంగా మనం అందరం చేసే పని అది, మామూలు మనుషులందరూ అలాగే మాట్లాడుకుంటాం. కానీ మనకి తెలియకుండా ఎన్నో చెడు సంస్కారాలు మన మాటల ద్వారా మనం పోగు చేసుకుంటున్నాం. మన అజ్ఞానాన్ని చూసి బాబా దీనంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత నన్ను ప్రేమించమని చెప్పాను కదా, నువ్వు నన్ను ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నావు బాబా, నన్ను దేవుడిని నమ్మాము, నన్ను ప్రేమించడానికి ప్రయత్నిస్తాం, సంతోషం. ఆ బాబా సంతోషంగా ఉన్నట్టు, ఓ నేను చేసే ప్రయత్నాలు చూసి బాబా సంతోషిస్తున్నాడు అలా అనుకో. అంటే బాబా ఫోటోలు ఒక ఆలోచన, నీ ఆలోచన బాబా ఫోటోల చుట్టూ తిప్పకు, అక్కడ విసుగు పుట్టింది. ఆ ఫోటోలో బాబా ఉండే ముఖ కవిళతలు ఉన్నాయి కదా, దాని గురించి భావ బాబా యొక్క భావాల గురించి ఆలోచించు. ఆ తర్వాత మళ్ళీ నీకు మొహం అందుతుంది. ఆ తర్వాత నువ్వు బాబా సినిమాలు చూసావు కదా, వీడియోలు చూసావు కదా, అందులో ఏంటి బాబా గబగబా వెళుతూ ఉంటే ఆయన వెనకాల భక్త జనం అంతా కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు, చాలా స్పీడ్గా నడుస్తారు. బాబా ఆయనతో నడవాలి అంటే వెనకాల వాళ్ళు పరిగెత్తాల్సింది, చాలామంది అలా వెనకాల పరిగెడుతూ ఉంటారు. అప్పుడు నువ్వు ఊహించుకో, ఆ పరిగెత్తే వాళ్ళలో నువ్వు ఉన్నావని. బాబా నా ముందు వెళ్తున్నారు ఎంతోమంది, ఆయన వెనకాల వెళ్తున్నారు, వాళ్ళలో నేను కూడా ఉన్నాను అనుకో. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నీ ఆలోచన ఇంకో చోటుకు వెళ్తుంది. నువ్వు చూసావు వీడియోలో బాబా తన దగ్గర వచ్చిన వాళ్ళందరినీ కావలించుకుంటున్నారు, చక్కగా ఇలా తల మీద చేయిస్తున్నారు, బొగ్గల చుట్టూ చేసి నిమురుతున్నారు, అవన్నీ చేస్తున్నారు. నువ్వు ఊహించుకో, బాబా నా దగ్గరికి వచ్చారు, నా బొగ్గలు నిమురుతున్నారు, నా తల నిమురుతున్నారు. నువ్వు బాబాతో సాన్నిహిత్యాన్ని ఊహించుకో. నువ్వు ఎప్పుడైతే నిరంతరము నీ చింతన అంతా కూడా బాబా మీద ఉందో, నీ మనసు అనే కోతి బాబా అనే బోనులో బంధించబడి ఉన్నదో, అది ఎప్పుడు ఏ ఆలోచన వెళ్ళినా అది బాబా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అందుకని అతను అంటాడు, నిజంగా చాలా ఇది చాలా కష్టం, మనం ప్రయత్నించాలి. మనం ఏ పని చేస్తున్నా సరే, నువ్వు ఏ పని చేసినా కూడా నువ్వు నా గురించి ఆలోచించు అని బాబా చెప్పాడు. ఇప్పుడు మనం ఎప్పుడు అనుకుంటే ఈ పని చేస్తున్నాను ఆ పని చేస్తున్నాను అది ఇది అని చెప్పేసి, నేను చేస్తున్నాను అనుకుంటూ మనం ఏదైనా పని చేశామంటే ఆ పని తాలూకు సంస్కారం మన మీద చాలా గట్టిగా పడిపోతుంది. అది ఈ పని నేను చేయటం లేదు, నా చేత బాబా చేయిస్తున్నారు అన్న భావనతో గనక మనం ఉంటే దాని తాలూకు సంస్కారం ఏది మనకి అంటుకోదు. అందుకే బాబా చెప్తారు, నువ్వు తప్పు చేసావు, ఓకే నా దగ్గరికి వచ్చావు, నేను తప్పు చేశాను బాబా నన్ను క్షమించు అని అడుగుతున్నావు. క్షమాగుణమే నాది, నేనే కనుక క్షమించకపోతే అసలు ఈ సృష్టి ఉండదు. తప్పు చేసిన వాళ్ళందరినీ నేను శిక్షిస్తూ పోతే సృష్టిలో తప్పు చేయని వాళ్ళంటూ ఎవరున్నారు? ప్రతి ఒక్కళ్ళు తప్పు చేసేవాళ్ళే.
సో అందరినీ నేను క్షమిస్తూ ఉంటాను, నేను వచ్చి నేను క్షమిస్తాను, నువ్వు ఏ తప్పు చేసినా నేను క్షమిస్తున్నాను. నేను క్షమించిన తర్వాత నువ్వు ఆ తప్పును మర్చిపోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు, మళ్ళీ ఆ దాని గురించి అదే ఆలోచన, అయ్యో అప్పుడు అలా జరిగింది, అప్పుడు అలా జరిగింది, అలా చేశానే, ఇలా చేశానే. ఎప్పుడైతే నువ్వు నీ తప్పు గురించి నిరంతరము ఆలోచిస్తూ ఉన్నావో ఆ తప్పు మళ్ళీ నీ చుట్టూ అలాగే తిరుగుతూ ఉంటుంది. 1939 జనవరి 30వ తారీఖు అనుకుంటాను, అప్పుడు బాబా సతారాలో ఉన్నారు. సతారాలో ఉన్నప్పుడు జాల్ కేరా వాళ్ళ, పాపా జస్సా వాళ్ళ అని ఇద్దరు బాబా ప్రేమికులు, వాళ్ళు బాబా దగ్గరికి వచ్చారు. ఏదో మాటల్లో జాల్ కేరా వాళ్ళ అనే అతను పాపా జస్సా వాళ్ళని చూసి ఏదో ఒక జోక్ చేశాడు, లేదంటే ఒక హాస్యం ఆడాడు. దాంతో ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఇంతకీ ఆ జాల్ కేరా వాళ్ళ అన్న ఆయన ఎవరు, పెద్ద మెజిస్ట్రేట్, మామూలు మనిషి కాదు. ఇంకా ఇద్దరు హోరా హోరీ కొట్టుకుంటున్నారు. బాబాకి ఈ గొడవ తెలిసింది, ఇద్దరిని పిలుస్తారు. ఏంటి విషయం ఏమిటి అని అడుగుతారు. జస్సా వాళ్ళు అంటాడు, బాబా వీడిని ఎవడు జడ్జ్ చేశాడు, అసలు వాడికి బుద్ధే లేదు జడ్జ్ చేసిన వాడిని, వీడికి ఏం మాట్లాడాలో తెలియదు, నన్ను చూసి ఇంత మాట అంటాడా, చచ్చి వీడు మంచోడు కాదు, వీడు చాలా దుష్టుడు, దుర్మార్గుడు అంటాడు. ఎలాగైనా సరే నువ్వు వాడికి శిక్షడి, నన్ను అనకూడని మాట అన్నాడు కాబట్టి నువ్వు వాడిని శిక్షించు అని. బాబా అంటారు, నేనేం చేయను, క్షమించడం నా గుణం, నేను క్షమిస్తాను, ఏం చేసినా శిక్షించడం నాకు తెలియదు అంటాడు. బట్ నేను జాకెరా వల్ల కూడా అతన్ని బాబా చేస్తావాలని చూసి, బాబు ఏదో తప్పు అయిపోయింది, నేను అలా అనాలని అనుకోలేదు, కొంచెం క్షమించు. బాబా అంటే అంటే చూడు అతను కూడా క్షమించమని అడుగుతున్నాడు కదా, క్షమించండి. వెంటనే జస్సావాలి అంటే, బాబా ఈ ప్రపంచంలో నువ్వు ఎవరినైనా క్షమించు నేను ఒప్పుకుంటా, కానీ వీడిని మాత్రం క్షమించక, వీడు నన్ను ఇంత మాట్లాడాడు కాబట్టి వీడిని మాత్రం క్షమించాడు. అంటే బాబా అంటారు, సరే నేను క్షమించను, వదిలే నువ్వు క్షమించు, ఎందుకంటే నాకు శిక్షించడం రాదు కాబట్టి నువ్వు క్షమించంట, నేనా చచ్చినా సరే క్షమించనండి, వీడు నన్ను అన్నదానికి అనుభవించాల్సిందే, చాలా పట్టుదలగా అంటాడు. ఆ తర్వాత జాల్ కేరా వాళ్ళు ప్రాధాయపడతారు, బాబా చాలా గట్టిగా చెప్పటం వలన అతను చివరికి అంటాడు బాబా చేస్తా వల్ల, బాబా మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి వాడిని క్షమించేస్తున్నాను, కానీ వాడి మాటల్ని మాత్రం నేను బాగా జ్ఞాపకం పెట్టుకున్నాను, వాడన్న మాటని నేను మర్చిపోను, మీరు చెప్పారు కాబట్టి క్షమిస్తున్నాను. అప్పుడు బాబా అంటారు, ఒరే బాబు క్షమించడం అంటే అది కదరా, ఫర్గివ్ అండ్ ఫర్గెట్. క్షమించడము అంటే వాడు ఏ మాటలు అన్నాడో ఆ మాటల్ని నువ్వు మర్చిపోవాలి, ఆ మాటల్ని మర్చిపోయినప్పుడు మాత్రమే నువ్వు క్షమించగలుగుతావు. అదే మాటని పదే పదే గుర్తు చేసుకున్నావు అంటే అది క్షమ ఎలా అవుతుంది, ఆ నేరం నీకు ఎప్పుడూ గుర్తుకొస్తూ ఉంటుంది, ఏదో విధంగా నువ్వు వాడి మీద ఎలాగోలా పగ తీర్చుకోవాలనే ఆలోచనలోనే ఉంటావు. బాబా చెప్తారు, పూర్వం రోజుల్లో ఈ కోపాలు ఆవేశాలు వచ్చినప్పుడు బాహాబాహి అని చెప్పి ముష్టియుద్ధాలు చేసుకునేవారు చేతులతో, ఆ తర్వాత వాడికి కర్రలు దొరికినాయి, కర్రలతో కొట్టుకున్నారు, కర్రలు పోయినాయి కత్తులు దొరికినాయి, కత్తులతో కొట్టుకున్నారు, ఆ కత్తులు పోయినాయి ఈటలు దొరికినాయి, ఈటలతో కొట్టుకున్నారు, ఈటలు పోయినాయి ఇప్పుడు తుపాకీలు వచ్చినాయి, తుపాకీలతో కొట్టుకుంటున్నారు, తుపాకీలు పోయినాయి ఫిరంగీలు వచ్చినాయి, ఫిరంగీలతో కొట్టుకుంటున్నారు, అణుబాంబులతో వచ్చినాయి. అంటే ఏంటి, మీ చేతిలో ఆయుధాలు అయితే మారుతూ ఉన్నాయి కానీ మీ మనసులో ఉండే పగ ద్వేషం మాత్రం మారలేదు. అది కాదు, మీ మనసులోంచి ఈ పగ ద్వేషాన్ని తీసేసినప్పుడు మాత్రమే మీరు క్షమించ. బాబా చెప్పారు, ప్రేమించడం అంటే అర్థం నీకు ఇష్టమైన వాడని ప్రేమించడం కాదు, నీకేదో మేలు చేశాడని నువ్వు వాడంటే ఇష్టం అని చెప్పేసి ఎవరినో చూసి ఇష్టమైన వాడని ప్రేమించడం ప్రేమించడం కాదు. నువ్వు ఎవరినైతే ప్రేమించలేవో వాళ్ళని ప్రేమించటానికి ప్రయత్నించడమే ప్రేమించడం. నువ్వు ప్రేమించలేవు, నిన్ను ఎవడో తిట్టాడు, నువ్వు ప్రేమించలేవు, తిరిగి వాడు ఒక మాట అంటే నాలుగు మాటలు మనం అనాలనిపిస్తుంది, మానవ సహజం, కోపం వచ్చేస్తుంది మనకి. అది కాదు, అప్పుడు దానికి బాబు ఒక చక్కని ఉదాహరణ ఉపాయం కూడా చెప్పాడు మనకి, ఎవడైనా వచ్చి నిన్ను అనరాని మాటలు అకారణంగా అంటున్నాడే అనుకో, అప్పుడు అంటున్నది వాడి కాదు నేను అని నువ్వు భావించు, నేనే నిన్ను తిడుతున్నాను, నేనే నీకు హాని చేస్తున్నాను. ఆ విధమైన భావన నీలో ఉన్నప్పుడు నువ్వు నన్ను అంత ద్వేషంతో నువ్వు ద్వేషించగలవా, నీకు మానవ సహజమైన కోపంతో కోపం రావచ్చు. బాబా చాలా క్లియర్గా చెప్పారు, మనిషికి కోపం అన్నది చాలా సహజం,
మనిషి అన్న వాడికి కోపం వస్తుంది, రావాలి కూడా. కోపం రానిది ఎవరికి? ఒక రాయి రపకి చెట్టు చెమకి మాత్రమే కోపం రాదు. మనిషి అన్నవాడికి కోపం తప్పకుండా వస్తుంది. కానీ నా ప్రేమికుడు చేయాల్సిన పని ఏమిటంటే వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు ప్రేమించడానికి అర్హుత అవుతావు. లేకపోతే కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుందని చెప్పారు? నీ మనసు కన్నా నీ నోరు బాగా స్పీడ్గా పనిచేస్తుందన్న. నీ మనసులో ఒక ఆలోచన రావడం ఆలస్యం, గబగబా పది మాటలు నోరుతో అనేస్తావు. బాబా చెప్పారు అన్నమాట, మనసు మామూలుగా ఆలోచిస్తే మనిషి, నెమ్మదిగా ఆలోచిస్తే మస్తు. ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాడు, స్పీడ్గా ఆలోచిస్తుందంటే పిచ్చోడు. అసలు మనసే ఆలోచన లేకుండా, మనసులో ఏ ఆలోచన లేకపోతే వాడు భగవంతుడు అని చెప్పాడు. నిర్వికల్పము అని చెప్తాము, నిర్వికార నిర్వికల్పము అని మనం చెప్పుకుంటాం కదా. అంటే మనసులో ఏ విధమైన విచారము, ఏ విధమైన భావన లేనప్పుడు మాత్రమే మనిషి భగవంతుడు అవుతాడు. బాబా చెప్తారు మనకి, యూ డై బిఫోర్ యు యాక్చువల్లీ డై, యూ డై యువర్ సెల్ఫ్ బిఫోర్ యు యాక్చువల్లీ డై అంటారు. మన వాళ్ళు దీన్ని మరణానుభవము అని ఒక మాట పెట్టారనమాట. నువ్వు చచ్చేలోగా చచ్చినట్టు ఫీల్ అవ్వవు. అంటే శవానికి ఏమి ఫీలింగ్ ఉండదు కదా, శవాన్ని ఎవరు ఏం చేసినా కూడా ఏమవుతుంది కదా, నువ్వు కూడా అలా. అంటే బాబా మనకి చెప్పింది, నా పాద ధూళిగా మారిపో. నిజంగా నీకు మోక్షం ముక్తి కావాలి అంటే నా పా ధూళికి ఏంటి దాని క్యారెక్టరిస్టిక్? మనం కాలుతో తొక్కుతాం అదే అనిపించదు. వెంటనే తీసి ఇట్లా పవిత్రంగా నేల మొహం మీద పెట్టుకుంటా, ఆహా నన్ను ఇక్కడ నుదురు మీద ధరించాడు, చాలా పవిత్రంగా భావిస్తున్నాడు అని చెప్పి అదేమి పొంగిపోదు. కాలుతో తొక్కినప్పుడు అదేమి పొంగిపోదు. నువ్వు అలాగే ఉండాలి. ఎవరైనా తిట్టినప్పుడు పొంగిపోవటము, ఎవరైనా పొగిడినప్పుడు పొంగిపోవటము, అలాంటి పనులు చేయొద్దు. నీకు కోపం వస్తే దాన్ని కంట్రోల్ చేసుకో. నీ భావనలు, ప్రతి భావన కూడా నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే నువ్వు భగవంతుడికి దగ్గర అవుతావు. అందుకని ఇందాక అనుకున్నావు వింత వింత అనుభూతులు, ఆయన దగ్గర ఉండే మండలికి ఈ స్పిరిచువల్ ట్రైనింగ్ అంటారు. బయట నుంచి చూసే వాళ్ళకి అది ఏమిటో మామూలుగానే అనిపిస్తుంది. పెద్దగా మీకు ఒక సంఘటన చెప్తాను, బావు పల్చూరి, ఆయన చాలా విద్యా శాస్త్రవేత్త, రెండు రకాల పిహెచ్డీలు ఉన్నాయి, మాస్టర్ డిగ్రీస్ చేశాడు, రకరకాల డిగ్రీలు, చాలా ఉన్నతమైన విద్య అభ్యసించాడు. బాబా ఒక ఊళ్ళో ఉంటారు, ఎక్కడ ఓకే ఊరి పేరు మర్చిపోయాను. ఆ ఊళ్ళో ఒక కుర్రాడు రోడ్డు మీద ఈ గేదెలు ఆవులు పేడలేస్తూ ఉంటే గబగబా వెనకాల తట్ట పట్టుకొని ఆ పేడ తీసుకుని ఆ తట్టలో వేసుకుని మళ్ళీ దాని పిడకలు కొట్టి అమ్మి ఏదో జీవనం సాగిస్తాడు. వాడి పేరు ఇస్మాయిల్. వాడు బాబా దృష్టిలో పడ్డాడు. వాడిని చూడంగానే బాబా తన దగ్గరికి తీసుకున్నారు. వాడు బాబా దగ్గర రాగానే అక్కడ మండలి వాళ్ళంతా చర్చించుకుంటున్నారు, ఏంటి బాబా ఈ పేడెత్తుకునే వాడిని తీసుకొచ్చి దగ్గర చేర్చారు, అసలు వీటితో ఏం చేయబోతున్నారు, అసలు బాబా వ్యూహం ఏమిటి మరి. వాడు నాలుగో తరగతి తప్పాడు. ఒకరోజు బాబా బావు కలిసి పిలుస్తారు. పిలిచి వీడిని ఎలాగైనా సరే, నువ్వు బాగా చదువుకున్నావు కదా, నీకు బాగా తెలివి ఉంది కదా, వీడిని ఎలాగైనా సరే ఒక్క సంవత్సరంలో మెట్రికులేషన్ పాస్ అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత నీది. వాడి చక్క ట్యూషన్ చెప్పు, చదువు చెప్పు, వాడి మెట్రికులేషన్ పా. బావు కలిచి నిద్రపోతాడు. బాబా వైపు ఏంటి బాబా వాడు నాలుగో తరగతి తప్పాడు, వాడిని ఒక్క సంవత్సరంలో మెట్రికులేషన్ ఎట్లా పాస్ చేయించమంటారు, నేను ఎలా చేయగలను ఆ పని అంటారు. డోంట్ వరీ, నువ్వేం భయపడక, నీ వెనకాల నేనున్నాను, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు చేయాల్సిన పని మాత్రం నీలో ప్రయత్న లోపం లేకుండా వాడికి చదువు చెప్పు. వాడికి చదువు చెప్పి వాడి చదువు చెప్పు అంతే, మిగతా పనులు నేను చూసుకుంటా, వాడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా ఏమవుతాడు అవన్నీ నేను చూసుకుంటాను. సరే అని చెప్పేసి బావు కంచూరి వెళ్ళి ఆ కుర్రాడికి పుస్తకాలు పలక బలపం అన్నీ కొని ఇస్తాడు. వాడిని రోజు తను ఉండే చోటి వాళ్ళ ఇంటికి వెళ్ళటం, తీసుకురావటం, చెప్పడం, చదువు చెప్పడం, వాడు వచ్చేవాడు ముందు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత బావు కలిసి నిపించి బాబా అంటారు, నేను చెప్పిన పని మీద నీకు ఏమైనా లక్ష్యం ఉందా, ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నాం? ఆయనకు అర్థం కాదు, నేనేం చేశాను బాబా, మీరు చెప్పినట్టు చదువు చెప్పమన్నారు, నేను చదువు చెప్తున్నాను. వాడు ఏంటి అసలు, వాడు చాలా పేద కుటుంబంలోంచి వచ్చాడు,
వాడి తినటానికే సరిగ్గా తిండి లేదు, వాడి ఆకలితో ఉన్నప్పుడు నువ్వు చెప్పే చదువు వాడికి మంట ఎలా పడుతుంది? ముందు వాడు ఆకలి తీరితేనే కదా వాడికి చదువు మీద ధ్యాస వస్తుంది. మరి ఆకలి తీరే ఉపాయం ఏదైనా చూసావా నువ్వు అని అంటే, బాబా వాడి దరిద్రాన్ని నన్నేం చేయమంటారు, వాడి ఇంట్లో ఏం వండుకున్నారు అదే వాడికి పెడుతున్నారు, దానికి నేనేం చేయాలి? అలా కాదు, వాడికి కావలసిన పోషకాహారం వాడి ఇంట్లో ఏమేమి కావాలో వండి పెట్టేదానికి సరుకులన్నీ కొని వాడికి దానికి కావాల్సిన డబ్బు నేను ఇస్తాను, నేను డబ్బిస్తాను, నువ్వు సరుకులు కొని వాడికి ఇచ్చి వాడికి మంచి పౌష్టికాహారం వాడికి అందేటట్లు చూడు అని. సరే అని చెప్పేసి చేస్తాను, వాడు శుభ్రంగా ఇంట్లో తినటం ప్రారంభించి కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ పిలుస్తారు. ఒక్కసారి వాడిని చూసావా అని, బాబు రోజు చూస్తున్నాను, ఇందులో ఏముంది? వాడు చూడు ఎలా చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు, చూస్తానికే బాగాలేదు. వాడికి మంచి బట్టలు కొనివ్వాలని జ్ఞానం కొంచెమైనా ఉందా నీకు? బావు కలిసింది, వాడేమో మొట్టి మొద్దు పేడెత్తుకునేవాడు, వాడి చదువు చెప్పమన్నారు, ఆ వాడికి ఎంత చెప్పినా కూడా బురకెక్కదు. ఈయన డబుల్ పిహెచ్డి చేసిన ఆయన, పాపం బాబా చెప్పారు కదా అని చెప్పేసి ఆ పని చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటే అడుగుడుగునా ఆయన సాధించి తిన్నాడు. ఏంటి అసలు వాడికి మంచి బట్టలు లేవు, ముందు మంచి బట్టలు కొన్నాను సరే అని చెప్పి బట్టలు కొంచెం మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ పిలిచి, అసలు నీకు బుద్ధే లేదయా బాబు వచ్చిన, అదేంటి బాబా ఏం చేశాను తప్ప అంటే, చిన్నపిల్లాడు వాడంతా వాడు వస్తున్నాడు వెళ్తున్నాడు, మరి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మధ్యలో ఎవరైనా చెడు సావాసాలు అలవాటైన అనుకో, ఇంకా వాడి చదువు మీద శ్రద్ధ ఏముంటుంది? వాడు సావాసాలు చెడు సావాసాలు పడిపోతాడు కదా. కాబట్టి నువ్వే దగ్గరుండి వెళ్ళి తీసుకుని రా, మళ్ళీ చదువు చెప్పిన తర్వాత వెళ్ళి వాళ్ళింట్లో దిగబెట్టు. తప్పదు కదా, మరి బాబా చెప్పారు కదా, ఈయన వెళ్ళి స్వయంగా వెళ్ళి వాడిని తీసుకుని వచ్చి మళ్ళీ దిగబెట్టేవాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పిలిచారు, తిడతారు మళ్ళీ, అసలు ఇక నేను చెప్పిన పని అంటే బుద్ధిగా లక్ష్యం లేదయ్యా, నువ్వు మనసు పెట్టి ఏ పని చేయటం లేదంట. ఈయన బిత్తరపోతాడు, ఏంటి బాబా చెప్పినట్టు వాడికి తిండి పెట్టమన్నారు, దాని తగ్గట్టు సరుకులు ఇచ్చాను, బట్టలు కొనమన్నారు చెప్పారు, తీసుకెళ్ళి తీసుకురమ్మన్నారు చెప్పాను, బాబా చెప్పిన పనులన్నీ నేను చేస్తున్నాను కదా, మధ్యలో నన్ను ఎందుకు తిడుతున్నాను చెప్తాను. చిన్న పిల్లాడు వాడు ఎండలో అలా నడిపించుకొస్తున్నావు, ఆ ఎండలో వాడు నడిచి వస్తే వాడి ఆరోగ్యం ఏమి ఇప్పను? ఒక గొడుగు పట్టుకోవాలని తెలీదా? వాడిని నీడలో తీసుకున్నా ఉంచాలని తెలియదు అంట. అమ్మా సరే, నెక్స్ట్ గొడుగుకుంటాడు, గొడుగుకొని అతన్ని ప్రతిరోజు ఇంటికి వెళ్ళటం, వాడిని నడుస్తామంటే ఈయన పెద్ద ఆయన గొడుగు పట్టుకుని ఆయన వెనకాల రావటం, వీడు రాజాగా తిరిగి ఇక్కడికి రావటం, చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా చూస్తారు, పేడెత్తుకునేవాడు పిడకలు కొట్టుకునేవాడు వీడికి ఏంటి ఇంత రాజభోగం, వీడు బాబా దృష్టిలో పడ్డాడు ఇంకా బాగుపడిపోయాడు అని అనుకుంటాడు. అంతా అయిన తర్వాత మళ్ళీ బాబా అంటారు, నాకెందుకో వాడి ఇంట్లో ఏదో వండి పెడుతున్నారు కానీ అదంతా వీడి సరిగ్గా వండినట్టు వంట పట్టినట్టు నాకు అర్థం కావటం లేదు, వాడిని నా ఎదురుండా కూర్చోపెట్టు నేను తినిపిస్తాను వాడికి అని చెప్పి బాబా కూర్చొని చూడిస్తాను. వాడి రాజసం చూడండి, వాడు బాబా కూర్చుంటే వాడు ఎదురుండా వాడు మళ్ళీ ఇంకొక చేరేసుకుని కూర్చుంటాడు, పక్కన బావు కలిసేది గొడుగు పట్టి ఇంట్లో కూర్చున్నా కూడా గొడుగు పట్టుకుని ఉంచుకోవాలి. గోహార అని చెప్పేసి ఆవిడ పెద్ద డాక్టర్, ఆవిడ లోపలికి వెళ్ళి రకరకాల బిస్కెట్లు కేకులు చాక్లెట్లు అవన్నీ తీసుకొచ్చి ఒక పళ్ళలో తీసుకొచ్చి వాడికి ఇచ్చేది, వాడికి ఇస్తే వాడు శుభ్రంగా ఆరగించేసేవాడు. వాడు తిన్న తర్వాత బావు కలిచూరి ఆ పళ్ళాన్ని తీసుకెళ్ళి కడగాలి, వాడు మంచినీళ్ళు తాగితే ఈ గ్లాసుని బావు కలిచారు. ఇప్పుడు చదువు చెప్పే మాస్టారు సేవకుళ్ళగా గొడుగు పట్టుకోవాలి, వీడు తిన్న ప్లేటు వీడు తాగిన గ్లాసు కడగాలి, అది ఈయన పరిస్థితి. వీడు ఈ కుర్రాడు ఏంటి, ముందులో పాపం కొంచెం మనసు పెట్టే చదివాడు, తర్వాత వీడి మీద వీళ్ళంతా ఇంత గారాబం చేసేటప్పటికి వాడికి కొంచెం తలకెక్కింది, ఆహా నేను చాలా ఇంపార్టెంట్ అనమాట బాబాకి అని వాడికి ఒక గర్వం వచ్చేసింది. చదవమంటే బాబా బావు కలిచూరి ఒక గదిలో చదువు చెప్పేవాడు ఆ కుర్రాడికి, ఆ గదిలో ఏంటంటే తన కోసం పరుపు ఉండేది, వీడేం చేసేవాడు ఆ పరుపు మీద దర్జా పడుతున్నాడు, అటు ఇటు తివాన్ ఉండేవి అట్లా రెండు చేతులు దాని మీద వేసుకుని కాళ్ళు రెండు బాగా చదువుకొని శుభ్రంగా అక్కడ ఉండేవాడు. వీడు వచ్చి రే బాబు చదువుకోరా అంటే, లేదు మాస్టరు ఇప్పుడు నాకు మూడ్ లేదు, ఒక గంట అయిన తర్వాత చదువుకుంటాను, ఇంకో గంట అయిన తర్వాత మళ్ళీ చేస్తే తీసుకునేవాడు. ఇంకో రోజు ఏమనేవాడు, ఇదో నాకు చదువు చెప్పడం నీ బాధ్యత, బాబా నాకు చదువు చెప్పమని నీకు చెప్పారు కాబట్టి నేను బాగా చదివేటట్టు చూసుకోవడం నీ బాధ్యత, నాకు ఇప్పుడు చదివే మూడు లేదు, నువ్వు చదువు నేను వింటా
పాపం దీనికి ఆయన దానికే పోల్చుకుని 2 గంటల సేపు వచ్చిన ఆ పాటను ఆయన చదివేవాడు, ఆ కుర్రాడు వినేవాడు అనమాట. ఆ మళ్ళీ తర్వాత వాడు సరిగ్గా వినకపోతే మీరు ఏమైనా బాబు కలిసి చెప్పారు అనుకో, డబాయించాడు, ఇదిగో నీ పిలక నా చేతిలో ఉంది, నువ్వు సరిగ్గా చదువు చెప్పలేదని నేను బాబాకి చెప్పాను అనుకో, నీ పని అయిపోతుంది, నేను ఇక్కడ నుంచి వాళ్ళు పంపించేస్తాను, నేను ఇంటికి పంపించేస్తాను. బాబు కల్చర్ డబాయించేవాడు. ఈయనకి బాబు కల్చర్కి ఇంకెక్కడ లేని అసహనం. నేనేమిటి ఇంత చదువుకున్న వాడిని, ఇంత తెలివైన వాడిని, పిహెచ్డి స్కాలర్ని, డాక్టరేట్, నన్ను పోయి బాబా ఈ పిడకలు కొట్టేవాడికి సేవకుడిగా మార్చేశారు, వాడికి చదువు ఎక్కడే ఎక్కడం లేదు, వీడికి చదువు చెప్పమనే ధ్యాసన. ఇదంతా కాకుండా ఒకరోజు వాడు వచ్చి బాబా దగ్గరికి వచ్చి అంటాడు, బాబా ఈ బాబు కల్చర్ ఏంటి బాబా, వాడి మీసాలు చూడండి, ఆయన మీసాలు చైనా వాళ్ళగా మీసాలు, ఆయన ఆయనతో పాటు నడుస్తూ ఉంటే నాకు చాలా చిరాగ్గా ఉంది, నా స్నేహితులంతా కూడా హేళనగా చూస్తున్నారు, ముందు ఆ మీసాలు తీసేయమని చెప్పండి అంటాడు. వాడినే బాబా పిలుస్తారు, పిలిచి బాబు కల్చర్ని వేరే ఇస్మాయిల్కి ఆ మీసాలు అంటే బాగాలేదు తీసేయమంటాడు. యాక్చువల్గా ఆ మీసాలు పెట్టుకోమని చెప్పింది కూడా బాబానే, దాని వేరే కథ ఉంది. వెంటనే బాబు కలిసి అమ్మ పర్వాలేదు, ఆయనకి అంత ఇష్టం లేదు ఆ మీసాలు అలా పెట్టుకోవడం, సరే అని చెప్పి ఆ మీసాలు కూడా తీయించేసుకుంటారు. ఇప్పుడు ఎందుకుని బాబా ఇలా చేశారు? ఒక డాక్టరేట్ చదివాడు, ఒక ఉన్నతమైన విద్యావంతుడు అన్న భావన బాబు కల్చర్లో కలుగుతోంది కాబట్టి ఆ భావన అప్పటికప్పుడు అణిచివేయటం కోసం బాబు కల్చర్ ఈ ఇస్మాయిల్ అనేవాడిని ఒక బావుగా వాడుకున్నారు. అదే కనుక ఆయనకి బాబు కల్చర్ మళ్ళాంటి వాడు అయితే ఈయన అవతారుడేంటి, ఈయన దగ్గర నేను బండలుగా ఈయనకి సేవలు చేస్తూ నేను పడినటువంటి, అసలు ఈయనకి విచక్షణ జ్ఞానమే లేదు, ఎవడో పిడకలు పెట్టుకుని ఎవడో అనామకుడు వాడిని పోయి నన్ను సేవకం చేశాడు, వాడు సరిగ్గా చదువుకోకపోతే నన్ను తిడుతున్నారు, అబ్బాబే నేను ఈయనకి పనికిరాను, ఈయన నాకు గురువుగా పనికిరాడు అని మళ్ళాంటి వాడు మళ్ళీ ఆలోచించుకుని వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే బాబా ఉద్దేశం నిజ జీవితంలో, మన జీవితంలో ప్రతి చోట ఆధ్యాత్మికత ఉన్నది, మన జీవితంలో కలిగే ప్రతి అనుభవంలోనూ ఆధ్యాత్మికత ఉన్నది. నీవు నీ ప్రతి అనుభవంలోనూ భగవంతుని చూడు, ప్రతి మాటలోనూ భగవంతుని స్మరించుకో, ప్రతి చేతలోనూ భగవంతుడికి అర్పితం చేయి, నువ్వు చేసే ప్రతి పని భగవంతుడికి అర్పించు. మనవాళ్ళు చెప్తారు కాయేన వాచ మనసేంద్రియేర్వా, మన శ్లోకం, ఈ శరీరంతో మనసుతోటి ఇంద్రియాలతోటి ప్రకృతి స్వభావ, ఈ ప్రకృతి నా చేత ఏ పని చేయిస్తుందో, లేదంటే నా స్వభావం నా చేత ఏ పని చేయిస్తుందో, అన్నీ కూడా ఆ శ్రీమన్నారాయణుడికి, ఆ భగవంతుడికి అర్పిస్తున్నాను అలా బ్రతకమని చెప్పారు మనకి మన పెద్దవాళ్ళు, మర్చిపోయాం మనం. అందుకే బాబు ఇప్పుడు వచ్చి మళ్ళీ తిరిగి అదే చెప్తున్నాడు, నువ్వేదో చేస్తావు అనుకుంటున్నావు, నువ్వు చేత లేదు, నీ చేత నేను చేయిస్తున్నాను, నువ్వు అదే ఆలోచనలో ఉండు, నువ్వు అన్నమాట నీది కాదు నాది, నేను అంటున్నాను అని అనుకో, నేను ఎవరైనా అన్నారనుకో, నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు అనుకో, నువ్వు ప్రేమిస్తుంది వాణి కాదు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు ఎవరినైనా ద్వేషిస్తున్నావో లేదు ఎవరైనా నిన్ను ద్వేషిస్తున్నారో అనుకో, నువ్వు వాళ్ళని ద్వేషించటం లేదు వాళ్ళు నిన్ను ద్వేషించటం లేదు, నేనే నిన్ను ద్వేషిస్తున్నాను, నువ్వే నన్ను ద్వేషిస్తున్నావు. బాగా చెప్తారు భగవంతుడు అనేవాడు మనలో ఉన్నాడు, మన బయట ఉన్నాడు, మన చుట్టుపక్కల ఉన్నాడు, అసలు ఉన్నదే భగవంతుడు, భగవంతుడు తప్ప మరి ఇంకెవ్వరూ లేరు అని చెప్పేసి గాస్పిక్స్లో చివరి పేజీలో రాస్తారనమాట, గాడ్ అలోన్ అని చెప్పేసి. అయితే ఆ భగవంతుడు ఎక్కడో లేరు, నీలోనే ఉన్నాడు. పోతను చెప్పాడు ఆత్మభూమి ఈశ్వరునికి ముఖ్యదన్న, నా ఆత్మలో ఉండే ఈశ్వరునికి నేను నమస్కారం చేస్తున్నానని పోతన భాగవతంలో చెప్పుకున్నాడు. అంటే మనలో ఉన్న ఆ దేవుణ్ణి మనం మర్చిపోయాం, మనలో ఉన్న దేవుణ్ణి మనం మర్చిపోయాం కాబట్టి అరిషట్ వర్గాలకి మనలో ఉన్న 6 శత్రువులు, కోపం, మదం, మోహం, మాత్సర్యం, ఇలాంటి 6 రకాల శత్రువులకి మనం బానిసలమయ్యాం. ఈ సంఘంలో జరుగుతున్న ప్రతి పనికి రాని పనికి మనలో ఉన్న ఈ 6 శత్రువులే. ఒకటిలో ఉన్న క్రోధం హత్య చేస్తూ ఉంది, ఒకటిలో ఉన్న లోభం దొంగతనం చేస్తూ ఉంది, ఒకటిలో ఉన్న మోహం ఒక రేప్ జరిగేటట్లు చూస్తోంది, ఒక ఆడవాళ్ళని భావించేటట్లు చూస్తోంది. ఈ సంఘంలో మన చుట్టుపక్కల ఎవరు ఏ పని చేస్తున్నా, మనకి ఇష్టం లేని పని ఏది జరుగుతున్నా కూడా దానికి కారణం మనలో ఉన్న ఈ అరిషట్ వర్గాలు, 6 శత్రువులే మనుషుల చేతి ఈ పనులు చేయిస్తున్నారు. ఎప్పుడైతే ఈ 6 శత్రువుల్ని నువ్వు ఎప్పుడైతే జయించావో ఈ సంఘం సుభిక్షంగా ఉంటుంది. నాలో ఉండే దివ్యత్వాన్ని నేను తెలుసుకోవటం అంటే ఈ 6 శత్రువుల్ని నేను జయించడం. దీనివల్ల ఉపయోగం నాకే కాదు నా చుట్టూ ఉండే వాళ్ళకు కూడా.
ఎప్పుడైతే నాలో ఉండే ఆశత్రులను నేను ప్రేమించాను, నాలో ఏం మిగిలింది? కేవలం దివత్వం. ప్రతి ఎవరిని నేను ద్వేషించలేను, ఎవరికి నేను హాని కలిపెట్టలేను. అందుకని అన్నారు, నువ్వు ఆ ద్వేషించి నీలో ఉండే ఆశత్రువుల్ని జయించే బలం ఆయుధం ఏమిటో తెలుసా మీకు? కేవలం ప్రేమ మాత్రమే మీలో ఉండే శత్రువులను జయించగలదు. మీరు చేసే పూజ జయించలేదు, మీరు చేసే వ్యాగం జయించలేదు, మీరు చెప్పే అర్చనలు, మీరు చెప్పే సహస్రనామాలు, అష్టోత్తరాలు ఇవేవి కూడా మీలో ఉండే శత్రువులను జయించలేదు. మీలో ఉన్న ప్రేమ మాత్రమే మీలో ఉన్న శత్రువులను జయిస్తుంది. కాబట్టి మీరు భగవంతుణ్ణి ప్రేమించండి. పూజిస్తున్నారు అన్న భావనతో, పుణ్యం చేస్తున్నావు అన్న భావనతో కాకుండా, ప్రేమిస్తున్నాము, నాలో ఉండే శత్రువుని జయిస్తున్నాను, నాలో ఉండే భగవంతుణ్ణి బయటికి తీసుకొస్తున్నాను అన్న భావనతో మీరు బ్రతకండి. అదే దివ్యానుభూతి. మామూలు అనుభూతులు, ఏదో నాలుగు కాసు సంపాదించుకొని ఆనందం, ఏదో కొంచెం మంచి పాటలు వినగానే ఆనందం, మంచి మాటలు వినగానే ఆనందం, రకరకాల ఇల్లు కట్టుకొని ఆనందం, లేకపోతే ఒక కారు కొనుక్కుంటే ఆనందం, ఇవన్నీ తాత్కాలికమైన ఆనందాలు. నిరంతరము నిలిచే ఆనందం కేవలం భగవద్ అనుభూతి. ఆ దివ్యానుభూతి ఒక్కటే మనకి ఇప్పటికీ చెదిరిపోయిన ఆనందం మనలో మిగులుస్తుంది. ఆ ఆనందం మనకి ఇవ్వడం కోసమే అవతారుడు మళ్ళీ మళ్ళీ మానవుల మధ్యకు వస్తున్నాడు. మన అదృష్టం కొద్దీ ఆయన తెలుసుకున్నాము, ఆయన కొంగు పట్టుకున్నాము. కాబట్టి ఆ కొంగుని మళ్ళీ విడిపోకుండా గట్టిగా పట్టుకుంటే ఈ జీవితానికి కావాల్సిన సఫలత ఏది ఉందో అది మనకు అందేట్లు బాగా చేస్తారు. అవతార్ మెహే బాబా కీ జై.